గారికి దివేష్ గారికి బిగ్ కంగ్రాచులేషన్స్. అంటే ఓ ప్రాజెక్ట్ మొదలుపెట్టి ఇవాళ ఈ స్టేజ్ వరకు జాగ్రత్తగా తీసుకురావడం అనేది గొప్ప విషయం అన్న చిన్న సినిమా, ముఖ్యంగా కంగ్రాచులేషన్స్. సంతోష్ నాకు చాలా కాలంగా తెలుసు, మంచి ప్యాషన్ అటువంటి ఒక టెక్నీషియన్. అతను నా దగ్గర ఓ రెండు పాటలు రాయించుకున్నాడు, పూర్తి కథ వివరించి అతని క్లారిటీ నాకు బాగా తెలిసింది. ఓ రెండు పాటలు చక్కగా రాశాను. వాళ్ళ టీజర్ చూసాము, తగ్గట్టే యాక్చువల్గా హస్తవాసి తరుణ్ భాస్కర్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం, మా సినిమా కూడా ఇలాగే సక్సెస్ఫుల్ వాటిలో పయనిస్తుందని చెప్పేసి రీసెంట్ కిడాకోల ఆ కలర్ మాది, మేము కూడా అలాంటి సక్సెస్ కొడతాం అన్నటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళ ఆ గెస్చర్లో నాకు ప్రతిధ్వనించింది. అలాగే జరగాలని భగవంతుని ప్రార్థిస్తాను. మంచి ప్యాడింగ్ సునీల్ గారు లాంటి హర్ష గారు, సునీల్ గారు, శ్రద్ధాదాస్ గారు, శ్రీకాంత్ అయ్యంగారు గారు అయితేనేమి అందరూ కూడా మంచిగా చక్కగా ఒక ప్యాడింగ్ ఉన్నటువంటి సినిమా, మంచి కాన్సెప్ట్ ఉన్నటువంటి సినిమా, మంచి ట్విస్ట్లు మలుపులు ఉన్నటువంటి సినిమా, ఎట్ ఫన్ ఎలిమెంట్ మిస్ అవ్వకుండా మిమ్మల్ని అందరినీ ఎంగేజ్ చేసేటువంటి మంచి సినిమాని ఘంటాపదంగా చెప్పగలను. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ సంతోష్ ఫర్ హిస్ సెకండ్ వెంచర్. అలాగే ఇవాళ రోజున నేను ఇక్కడ ప్రత్యేకంగా రావడానికి కారణం ఈ చిత్రానికి వన్ ఆఫ్ ది మన ప్రొడ్యూసర్స్ రథసారథి ఆనంద్ సాయి, నాకు చాలా ఆప్తుడు, ఆత్మీయుడు, నా ఫ్యామిలీ లాంటి వాడు. తను చేసినట్టు మీ ప్రయత్నం అతని ఇండస్ట్రీలో మంచిగా నిర్మాతగా స్థిరపడాలని, దానికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే నా సహాగీత రచయితలు సాయి కిరణ్, తను ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఇన్సిడెంట్గా ఇవాళ ఫంక్షన్ అతను ఇతను ఇక్కడ కలవడం సంతోషంగా ఉంది. అలాగే గోసాల రాంబాబు హ్యాపెనింగ్ లిరిసిస్ట్, అందరితో కార్డు పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ ది ప్రాజెక్ట్. పారిజాతపురం ముఖ్యంగా తెలుగు టైటిల్ చక్కగా ఉంది, కథలకు వెళ్తే పారిజాతపురం ఎందుకు పెట్టారు మీకు బాగా అర్థమవుతుంది, పని మనిషి విషయం ఏంటనేది కూడా బాగా అర్థమవుతుంది మీకు. అవి వన్స్ అగైన్ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ ది ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో వెయిట్ చేయమని చెప్పేశారనమాట సార్. ఒక్క క్వశ్చన్, ఇప్పుడు కిడ్నాప్ ఈజ్ అన్ ఆర్ట్ అంటున్నారు, ఒకవేళ అది కళ అనుకుంటే మీరు కిడ్నాప్ చేయాల్సి వస్తే ఎవరిని కిడ్నాప్ చేస్తారు, ఈ టీంలో అయినా సరే బయట అయినా సరే? వరుస కూడా మంచి విషయాలే మాట్లాడుకోవాలి, మాట వరుసకైనా మంచివే మాట్లాడుకుందాం అన్నాను. ఓహో, కళ అంటున్నారు మరి సంతోష్ గారు. చూద్దాం అయితే, రాంబాబు గోసాల గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. పారిజాత పర్వం దీంట్లో ఒక పూ కొడతారా ఉలిక్కి పడతారా అనే పాట చాలా అంటే సందర్భానుసారంగా వచ్చే గీతం అది. నాతో అంత మంచి పాట రాయించారు మా సంతోష్ గారు, అంతే మంచి ట్యూన్ ఇచ్చారు మా రీ. అనంత్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్. నాకు క్రియేటివ్ కమర్షియల్స్లో నుంచి పరిచయం ఉంది అనంత్ గారు, లైక్ మై బ్రదర్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా తరుణ్ భాస్కర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. చైతన్యరావు గారు, వైవా హర్ష, మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, మా సంతోష్ గారు చాలా మంచి డైరెక్టర్ అవుతారు డ్యామ్ షూర్గా, ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది సినిమా, అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చే సినిమా. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. రామ్జోగి గారికి, సాయి కిరణ్ గారికి, కిట్టు గారికి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చి ఈ సినిమాని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరో లిరిసిస్ట్ సాయి కిరణ్ గారు ప్లీజ్. మీరే మధ్యలోకి రావాలండి, మైక్ ఇక్కడే ఉంటుంది. అందరికీ నమస్కారం అండి, వేదికపై ఉన్న వారందరికీ నమస్కారం. నా పేరు శ్రీ సాయి కిరణ్. ఈ సినిమాలో రాపదరా అనే ఒక పాట రాయడం జరిగింది. దానికి ముందుగా నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకి, ప్రోత్సహించిన దర్శకులకి ధన్యవాదాలండి. ఈ మధ్యకాలంలో జైలర్ అనే సినిమాలో రజనీకాంత్ గారు కావాలయ్యా అనే పాట ఎంత హిట్ అయిందో దాని తర్వాత నాకు వచ్చిన అవకాశం ఇదండి. సో వెరీ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ నాతో రామజోగి శాస్త్రి గారు ఆశీస్సులు, మిగతా రచయితల గారి ప్రోత్సాహం, వాళ్ళందరిది థ్యాంక్ఫుల్. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి.